वेलकम टू रवि तेरे ब्लॉग। मैं पुरु किधर नुत्ती नम काल एम दिन ना उपना एम दिन ले एम दिन ले था हाँ एंड को वाटर मिलन दिन ना వాటర్ మిలన్ ఒకటే తిన్నావా? ఫిష్ కూడా తిన్నావు కదా? ఫిష్ కూడా తిన్నా. మరి వాటర్ మిలన్ ఒకటే అంటున్నావు? మాది ఒకటే తిన్నా. కుమ్మేసావా? కుమ్మి పెట్టి తినేసా. ఓకే. ఇది వచ్చేసి గిద్దలూరు నరసింహస్వామి టెంపుల్ పైన కొండ మీద నుంచి తీసిన వ్యూ అండి. చూడండి అసలు ఎంత బాగుందో ఈ లొకేషన్ చూస్తుంటే ఒక ఊటీ ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. ఈ లొకేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఇంత అసలు ఎంత బాగుందో తెలుసా ఈ లొకేషన్. ఇంత హైట్ నుంచి తీస్తుంటే అసలు చాలా చాలా బాగుంది కదా. మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ ఇది వచ్చేసరికి గిద్దలూరులో ఉంటుంది. గిద్దలూరులో మొత్తం ఇది ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇది ఒక కొండ మీద ఉంటుంది, కొండ మీద ఉందన్నమాట ఈ టెంపుల్. ఇదిగో ఆ యొక్క ముఖద్వారం ఇదే అనమాట. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ మధ్యనే డెవలప్ చేస్తున్నారనమాట ఈ టెంపుల్ని. ఒకసారి లోపలికి వెళ్ళేసి ఈ టెంపుల్ వ్యూ ఒకసారి మీకు గుళ్ళో చూపిస్తాను నేను ఒకసారి. ఓకే, లోపలికి వచ్చేసాను. లోపల ఇక్కడంతా కొంచెం ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట ఇక్కడ. సో అందుకనే జస్ట్ తర్వాత అక్కడ మైక్ కూడా ఉంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది గిద్దలూరులో నరసింహస్వామి అంటే ఎవరికైనా తెలుస్తుంది, చాలా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చరికి ధ్వజస్తంభం అండి. ఇక్కడ చూడండి హనుమాన్జీ ఎలా కనిపి ఎంత బాగా కూర్చున్నారో చూడండి. పైన ఏమో సిద్ధి వినాయకేశ్వర స్వామి ఎలా ఉన్నారో, లోపల వచ్చేసేది లక్ష్మీ నరసింహస్వామి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. నేను కూడా అసలు గిద్దలూరుకు చాలాసార్లు వచ్చాను కానీ ఈ టెంపుల్కి ఎప్పుడూ రాలేదన్నమాట. వచ్చాను కానీ ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది రాక. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉన్నారో. జయ లక్ష్మీ నరసింహస్వామి. పూజారి అయితే లేరు, ఎవరు లేరన్నమాట లోపల. చూడండి ఒకసారి దేవుడు ఎంత బాగున్నారో లోపల. ఇది మొత్తం వచ్చేసి ఎంత వర్క్ నడుస్తుంది. సో అందుకనే ఇప్పుడు అందరు ఎవరు అంతగా రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఇది వచ్చేసరికి సైడ్ ఇంకో దారి కూడా ఉంది ఇక్కడ. చూడండి ఈ దారి కూడా ఉంది ఇక్కడ. మరి ఈ దారి ఎందుకు ఉందో నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడే లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఇది వచ్చేసరికి బ్యాక్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నవగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మొత్తం ఇప్పుడిప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తుందన్నమాట టెంపుల్ యొక్క మొత్తము. ఇది మొత్తం పూర్తయితే కానీ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం వ్యూ అండి ఇదంతా. వచ్చరికి ఈ గుడి గిద్దలూరు కొండ ఉంది కదా అండి, నరసింహస్వామి కొండ మీద నుంచి కిందకు వ్యూ అనమాట. ఇదంతా సిటీ వ్యూ అనమాట. ఇది ఊరు మొత్తం టౌన్ యొక్క వ్యూ అనమాట. ఇది ఇది ఒక సైడే అనమాట. జస్ట్ ఇది వచ్చేసరికి కొమరోల్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఇటు మొత్తం వచ్చేసి రాచర్ల గేటు కదా. ఇటు ఇది వచ్చేసరికి మెయిన్ అంట. మెయిన్ ఊరంతా ఇటు సైడే ఉంది, మొత్తం ఇటు సైడే ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా ఉంది కాకపోతే అది కొంచెం కనిపించట్లేదు మనకు. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక వేవ్ ఉంది, ఈ వేవ్లోంచి వచ్చేసాము అనమాట. ఇప్పుడే ఇక్కడంతా ఇలా ఉంటుంది అనమాట గుడి వేవ్లో. ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోయింది, మొత్తం సూర్యుడు అస్తమించాడు ఇప్పుడే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లేరనమాట పంతులు, అందుకనే ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఈ విధంగానే దర్శనం చేసుకోవటం కూడా. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. సో ఇంటికి వెళ్ళిపోవటం అనమాట. ఈ గుడి కూడా చాలా ఫేమస్ అనమాట, గిద్దలూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో వీలుంటే దర్శించుకోండి.
ఓకే అంతే, ఇది ఒక చిన్న వ్లాగ్ చేస్తా అంతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు మాట్లాడేది. ఇదన్నమాట గుడి ఎంట్రన్స్ అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇంటికి పోవటమే. మెట్లు కొండ ది కొండ మీదకి ఇక్కడ నుంచి దారి అయితే, ఇక్కడ నుంచి అయితే వెహికల్స్తో రావచ్చా ఇక్కడ నుంచి అను, ఇక్కడ నుంచి వెహికల్తో రావచ్చు అనుకుంటా, కానీ ఎవరు ఇక్కడ నుంచి ఎవరు రారు. సో ఇది మెట్ల దారి అన్నమాట, ఇక్కడ నుంచి అయితే మెట్ల దారి ఉంటుంది. ఇదిగో ఇక్కడే ఇది మెట్ల దారి, ఇక్కడ నుంచి కింద నుంచి నడుచుకుంటూ రావాల్సి అనమాట. ఈ మెట్ల నుంచి చీకటి అయిపోతుంది, 6:40 అవుతుంది టైము. ఈ మెట్ల దారి నుంచే రావాలి. ఈ మెట్ల దారిలోనే అనుప్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది, మా అన్న వాళ్ళది. ఇదన్నమాట ఇంత హైట్లో ఉంది ఊరు. ఇంకా సూర్యుడి వెలుగు ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడిప్పుడే లైట్స్ టౌన్లో లైట్స్ వేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్గా దిగుతున్నా. చలో వచ్చేసా. ఇది అనుకోలేదు ఇంట్లోకి వెళ్తే, ఇంట్లోకి వచ్చింది. షేర్, కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.